క్రీడలతో శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా దృఢంగా ఉండవచ్చునన్నారు కరీంనగర్ కలెక్టర్ కర్ణన్. విద్యార్థి దశ నుండే పిల్లలు చదువులతో పాటు ఆటల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా 10వ రోజు అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి కబడ్డీ, ఖోఖో మరియు వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ ఆటల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో మండల స్థాయిలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న కబడ్డీ, ఖోఖో మరియు వాలీబాల్ ఆటల పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి 75 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. పిల్లలు మొబైల్ గేమ్లను కాకుండా శారీరక శ్రమను కలిగించే కబడ్డీ, ఖోఖో మరియు వాలీబాల్ ఆటలను మైదానాల్లో ఆడడం ద్వారా మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని పొందుతారని, ఆటల ద్వారా చదువులో కూడా మంచి ప్రతిభను కనబరుస్తారని అన్నారు. అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాదులాల్ మాట్లాడుతూ 75 సంవత్సరాల భారత స్వాతంత్రాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాల్లో వివిధ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ వజ్రోత్సవాలలో భాగంగా యువత కొరకు మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆటల పోటీలను కూడా నిర్వహించడం జరిగిందని, మండల స్థాయిలో నిర్వహించిన ఆటల పోటీల్లో గెలుపొంది క్రీడాకారులను జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన వారికి శుభాకాంక్షలను తెలియజేశారు. ఆటల్లో ప్రావీణ్యం సాధించిన వారు చదువుల్లో కూడా ప్రతిభను కనబరుస్తారని అన్నారు. ఆటలకు వయసుతో సంబంధం లేదని, ప్రతి ఒక్కరూ వివిధ క్రీడల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. ఇది అన్ని పార్ట్ ఆఫ్ డైమండ్ జూబిలీ సెలబ్రేషన్. మన 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ లో భాగంగా ఈ కార్యక్రమం మనం చేస్తున్నాము. మీరందరం మంచిగా దీనిలో పార్టిసిపేట్ చేయాలి. చాలా మంది ఇప్పుడే జేసీ గారు చెప్పారు, ఏ స్కూల్ వెళ్ళిన అబ్బాయో లేదన్నా కాలేజీ వెళ్తున్న అబ్బాయో అమ్మాయో తప్పకుండా ఏదో గేమ్స్ ఆడాలి. మీ నచ్చిన గేమ్స్, అది వాలీబాల్ ఉండొచ్చు, బాస్కెట్బాల్ ఉండొచ్చు, క్రికెట్ ఉండొచ్చు, ఫుట్బాల్ ఉండొచ్చు, ఎక్కడో ఆడాలి, ప్లే గ్రౌండ్లో ఆడాలి, మొబైల్లో కాదు. మొబైల్లో కూడా ఆడతారన్నా, పబ్జి ఆడతారా, బట్ యూ షుడ్ ప్లే ఇన్ ద గ్రౌండ్. యువర్ బాడీ మెంటలీ అండ్ ఫిజికలీ విల్ బికమ్ స్ట్రాంగ్. మామూలు చదివిన వ్యక్తి ఒక గంట చదివితే ఎంత ఎనర్జీ వస్తుందో, ఆడుతున్న వ్యక్తి హాఫ్ అవర్ చదివితే ఆ బుక్ అంతా అతను అర్థమైపోతుంది. అది అక్కడ గొప్పతనం. అందుకే తప్పనిసరిగా మీరు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తామని సంతోషం, కానీ ఈ స్ఫూర్తి ఎప్పుడు కంటిన్యూ చేయాలి. లైఫ్ లాంగ్లో ఎప్పుడు ఏదో పాటలు ఎప్పుడు ఆడుతూ ఉండాలి. మన జిల్లా కలెక్టర్ గారు కూడా ఈరోజు కూడా వారు రెగ్యులర్గా ఆటలు ఆడుతూ ఉంటారు, రెగ్యులర్ క్లబ్కి వచ్చి షటిల్ ఆడుతూ ఉంటారు. అంటే ఆటకి వయసుతో సంబంధం లేదు.